రుచికరమైన వీనింగ్ ఫుడ్ అండి ఇది. 7వ నెల నుంచి పిల్లలకి మొదలు పెట్టొచ్చండి. మంచి టేస్టీగా ఉంటుంది, హెల్దీ ఫుడ్ అండి. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. మన జాను వంటిల్లులో ఈరోజు ఆహారం మొదలు పెట్టాలి, తల్లిపాలు ఎప్పటి వరకు ఇవ్వాలి, ఎప్పటి నుంచి మనం ఆహారం అనేది మొదలు పెట్టాలనే దాని గురించి మాట్లాడుతూ ఒక ఒక ఫుడ్ అనేది పిల్లలకి తయారు చేసే ఫుడ్ అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం కేవలం 6 నెలలంతా కూడా తల్లిపాలే ఇవ్వాలండి. తప్పనిసరిగా 6 నెలలు ఇంక ఎటువంటి వాటర్ కానీ పంచదార నీళ్ళు లేదంటే బయట తెచ్చే వీనింగ్ ఫుడ్స్ అట్లాంటివి ఏమీ పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే తల్లిపాలు అనేది 6 నెలల బిడ్డ కంప్లీట్గా సరిపోతాయి. పాలు లేవు మాకు సరిపోవట్లేదు అనేది తెలియక అది రాంగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్ అది. ఎందుకంటే తల్లి మంచి ఆహారం తీసుకున్నట్టయితే బిడ్డకి ఎన్నిసార్లు తాగినా కూడా తల్లి నుంచి బిడ్డకు పాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి పాలు సరిపోలేదు అనేది కరెక్ట్ కాదు. మనం పాలు తగ్గుతున్నాయి అనిపించినప్పుడు తల్లి పాలు తీసుకుంటూ మంచి ఆహారం సమతుల ఆహారం తీసుకున్నట్టయితే బిడ్డకి 6 నెలల వరకు తల్లి పాలు కంప్లీట్గా సరిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి 6 నెలలు దాటిన తర్వాత ఇంకా బిడ్డ ఎదుగుతూ ఉంటుంది, మానసికంగా శారీరకంగా ఎదుగుతుంది కాబట్టి 6 నెలల వరకే తల్లి పాలు సరిపోతాయి. నెక్స్ట్ 7వ నెల నుంచి మాత్రం తప్పనిసరిగా మనం ఆహారం అనేది మొదలు పెట్టాలి. తల్లిపాలు అనేది 2 సంవత్సరాలు కొనసాగించుతూ మనం ఇంట్లో చేసిన ఫుడ్ని వాళ్ళకి ఇచ్చినట్టయితే చక్కగా హెల్దీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు ఫ్రెండ్స్. అలాగే మనకి కొంచెం ఖర్చు తగ్గుతుంది. తప్పనిసరిగా మనం బయట కొనుక్కున్న ప్రోడక్ట్స్ అయితే ఒక డబ్బాకు వచ్చి ఇంత కాస్ట్ అంత కాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మనం తక్కువ ఖర్చుతో కూడా బిడ్డకి మంచి పోషకాలు ఉన్న ఆహారం అయితే అందించగలమండి. నేను ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఈ ఫుడ్కి అనేది. ఇప్పుడు బిడ్డకి మనం ఫుడ్ మొదలుపెట్టినప్పుడు 6 నెలలు నిండిన తర్వాత అమ్మాయికి ఒక రకంగా ప్రాసం చేస్తారు, అబ్బాయికి ఒక రకంగా ప్రాసం చేస్తారు. కానీ మనం మామూలు కంపల్సరిగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా తప్పనిసరిగా 6 నెలలు నిండిన తర్వాత నుంచి ఫుడ్ అనేది మొదలు పెట్టాలండి. ఫుడ్ మొదలుపెట్టినప్పుడు మనం మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ అన్ని తెచ్చి మా బిడ్డ అంతా మళ్ళీ బుద్ధిగా ఉండాలి, ఎలా ఉండాలి ఎలా ఉండాలి అనేసి బోలుడైన రకాలు చేస్తారు ఫ్రెండ్స్. అదంతా కాకుండా ఓన్లీ ఇంట్లో చక్కగా నీట్గా మన ఫుడ్ని మన బిడ్డకి మనం పెట్టుకున్నట్టయితే చాలా హెల్దీగా ఉంటాడు బేబీ, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఆ ఫుడ్ అనేది ఫస్ట్ ఒక 2 మంత్స్ ఒక రకం ఫుడ్ అలవాటు చేయాలి ఫ్రెండ్స్. ఆ 2 మంత్స్ ఏ రకమైన ఫుడ్ అలవాటు చేయాలనేది ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక వెడల్పాటు బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఒక టీ గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ టీ గ్లాస్ తీసుకున్నాను. శుభ్రంగా రాళ్ళు అది లేకుండా నీట్గా ఏరిపెట్టుకోవాలండి. దానికి ఒక గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసులు రైస్ వేసాను. ఇది నేను పిఎల్ పాత రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ 3 గ్లాసులు రైస్ వేసి రాళ్ళు అటువంటి ఏమీ లేకుండా ఏరుకొని శుభ్రంగా కడిగి 2-3 సార్లు కడగాలండి. కడిగి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకుని ఇది ఒక శుభ్రమైన బట్ట తీసుకుని ఎండలో బాగా ఆరబెట్టానండి. తడి లేకుండా ఆరబెట్టాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఈ రైస్ పెసరపప్పు వేసి ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. చక్కగా మంచి కలర్ వచ్చే వరకు కంప్లీట్గా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. బాగా కలుపుతూ ఉండాలండి, లేనట్టయితే అడుగున ఉన్న పెసరపప్పు బియ్యం మాడిపోతాయి. ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, రైస్ అనేది పెసరపప్పు వేగిపోతుందండి. చూడండి మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చేద్దామండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం 1 స్పూన్ వామ్ అనేది వేయించుతున్నానండి. ఇప్పుడు చల్లారిపోయిన పెసరపప్పు రైస్ ఒక మిక్సీ జార్లో తీసుకుని వామ్ కూడా యాడ్ చేసి, వామ్ అనేది డైజెషన్కి చాలా చంటి పిల్లలకు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా వేసి మిక్సీ చేసుకోవాలండి. చూడండి, ఇలా చేతితో మనం పట్టుకున్నట్టయితే ఇది ఈ విధంగా చక్కగా ఉండాలి, ఎక్కడా కూడా పలుకులు అనేది ఉండకూడదు. ఇప్పుడు మనం ఇది ఒక గాజుసేస్ అని శుభ్రమైన గాజుసేస్ అని తీసుకొని దానిలో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1 మంత్ వరకు మనం దీన్ని వాడుకోవచ్చు. ఎక్కువ కూడా నిల్వ ఉంటుంది, కానీ చంటి పిల్లలకి ఎక్కువ రోజులు నిల్వ ఉన్నది పెట్టడం అనేది అంత మంచిది కాదు. ఈ విధంగా మనం ఒక గాజు బౌల్లో నీట్గా స్టోర్ చేసుకుందాము. చూడండి మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం ఈ పౌడర్ని ఎలా మనం తయారు చేసుకోవాలి, వండాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని
ఇక్కడా ఒక రెండు స్పూన్స్కి స్పూన్ల పౌడర్కి రెండు టీ గ్లాసులు పోసానండి నేను టేబుల్ స్పూన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు టీ గ్లాసుల వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ లోపల పిండి కలుపుకుందాము ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా మామూలు వాటర్ తీసుకొని ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని మనం ఈ వాటర్ మరిగేటప్పుడు ఈ కలిపిన పిండిని మనం ఈ వాటర్లో మరిగే నీళ్ళల్లో పోసేసి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇలా కలిపినట్టయితే చక్కగా ఉండలు అనేది కట్టకుండా బాగుంటుందండి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మంచి వాసన వస్తుంది ఫ్రెండ్స్ అలాగే కమ్మగా ఉంటుందండి పిల్లలకు తినడానికి ఇక్కడ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని దీనిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలండి అలాగే ఉడికించిన రోజుకి ఒక రకం అన్నమాట కూరగాయలు కానీ ఇది ఆకుకూరలు కానీ ఇలాగా రకరకాల కూరగాయలు ఆకుకూరలు పేస్ట్ చేసి ఉడికించి బాగా మెత్తగా ఉడికించి ఇలా పేస్ట్ చేసి రోజుకి ఒక రకం మాత్రమే కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకే రోజు ఆకుకూరలు కూరగాయలు ఇలా క్లమ్జీగా కలుపుకోకూడదు దీనిలో చూడండి ఇక్కడ నేను పొటాటో చూపిస్తున్నాను మెత్తగా చేశాను ఫ్రెండ్స్ ఒక ముక్కని ఉడికించి మెత్తగా చేశాను నెయ్యి ఈ నెయ్యి ప్రతిరోజు కూడా మీరు రెండు మూడు చుక్కలు యాడ్ చేయాలి క్యారెట్ ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇక్కడైతే నేను పొటాటో ఈరోజైతే పొటాటో నేను మనం వండిన ఈ ఫుడ్లో నేను యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఇది చూడండి ఇక్కడ పొటాటో యాడ్ చేస్తున్నాను బాగా మెత్తగా ఉడికించాలి ఫ్రెండ్స్ మనం కానీ అది వేయచ్చు నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నెయ్యి యాడ్ చేశాను ఫ్రెండ్స్ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పలచగా కూడా చేసుకోవచ్చండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ఫుడ్ ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అవుతుంది వామ్ అనేది బిడ్డకి చాలా మంచిదండి చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తయారు చేసిన ఫుడ్ అనేది చూసారు మీరు ఖర్చు తగ్గుతుంది అదే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ ఇవంతా కూడా కొంచెం చిన్న చిన్న కొద్ది కొద్ది క్వాంటిటీ మనం ఉడికించి మెత్తగా చేసి ఈ పౌడర్లో ఉడికించిన రైస్లో మనం ఏదైతే పౌడర్ చేసి రైస్ చేసామో ఫ్రెండ్స్ దానిలో చక్కగా కలిపి స్మాష్ చేసి మొత్తం బిడ్డకు అలవాటు చేసినట్టయితే చాలా ఇష్టంగా తింటాడు తర్వాత బిడ్డ పట్టగలిగినంత గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం బిడ్డకు తినిపించాలి అదేవిధంగా ఇష్టంగా తింటున్నట్టయితే 2-3 టైమ్స్ పెట్టచ్చు పెట్టిన ప్రతిసారి కూడా మనం ఎప్పటిది అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ తయారు చేసింది ఈవినింగ్ వరకు అసలు ఉంచకూడదు అది బిడ్డకు మనం పెట్టకూడదు అనమాట ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నంతసేపు ప్రొటెక్ట్గా ఉంటారు తర్వాత బిడ్డ తర్వాత బయటకు వచ్చిన తర్వాత తల్లిపాలు తర్వాత మనం ఏదైతే అలవాటు చేసామో ఈ ఫుడ్ ఒక 1 వీక్ వరకు కొంతమందికి బాగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఏదైనా కొత్తగా ఆహారం మనం లోపల పంపించినప్పుడు ఫస్ట్ టైం సెటరేట్ అవ్వదు కొంచెం మోషన్స్ అయినా ఏదైనా మనం కొంచెం ఓపిక్గా కంటిన్యూషన్ ఇచ్చేస్తే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే సమతుల ఆహారం అనేది బిడ్డకు మనం అందించగలుగుతాము ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ